హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సా టీవీకి అయితే సుఖస్వాగతం. అయితే ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 48 వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా మనం అయితే చెప్పుకోవాలి. ఇద్దరికి కూడా చాలా 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 కీలకమైన మనం అయితే చెప్పుకోవాలి. మరి మొత్తం మీద ఈ టాపిక్ మనం చూసే ముందు మరి ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ ప్రైజ్ చేస్తారని నేనైతే మన సార్ అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఈ వీడియోకి 50 లైక్స్ అనేది టార్గెట్ ఉంది, అది టార్గెట్ అనేది చేసిస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే కొట్టాలని నేనైతే ఆశిస్తున్నాను. మొత్తం మీద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను కింద డిస్క్రిప్షన్ లో. మరి అది అవ్వకపోతే మరి ఇక్కడ వీడియో రూపంలో అనేది ఇచ్చాను, ఆ వీడియో రూపంలోకి వెళ్ళి మరి టెలిగ్రామ్ లో మరి చర్చింగ్స్ నొక్కి మరి మనసావాన్ని నొక్కితే మరి లోగో అనేది ఉంటది. మరి మొత్తం మీద ఆ లోగో మీద క్లిక్ చేసి కింద జాయినింగ్ అయితే అక్కడైతే జాయినింగ్ అయితే అయిపోయినట్టే. మరి ఇక్కడైతే మొత్తం మీద ఇక్కడ మనం అయితే చూసుకుంటాం. మరి నాతోటి మీరు మాట్లాడాలనుకుంటే 29 రూపీస్ ప్యాక్ తీసుకుంటే అక్కడ నేనైతే మరి మాట్లాడచ్చు. కాదు కుదరదు అనుకుంటే మరి ఖచ్చితంగా సరే మరి కాల్ మీ ఫోర్ యాప్ నుండి అయితే నాకైతే ఫోన్ చేసి మీ డౌట్స్ అనేది సమాధానం అనేది ఇవ్వచ్చు. మొత్తం మీద నేనైతే అనుకుంటున్నాను మరి ఏంటంటే మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థం అవుతుంది. ఎవరు కూడా మరి కట్టింగ్ అయితే చేయకుండా అందరూ కూడా మధ్యలో కట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో ఎవరు విన్ అవుతారు ఈ మ్యాచ్ ఏమిటి అనేది అడుగుతున్నారు. అలా కాదు, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థం అవుతుంది. మరి చివరిలో మరి ఎవరు విన్ అవుతారు ఏమిటి అనేది మరి చెప్తాను. మరి మొత్తం మీద మనం చూసుకుందాం. మొత్తం అయితే చూడండి ఎందుకు విన్ అవుతారు ఏమిటి, ఆ కారణాలు ఏమిటి అనేది కూడా నేనైతే చెప్పాను. మరి మొత్తం మీద మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం. మ్యాచ్ నెంబర్ 48 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ఆర్సీబీకి అయితే ఈ మ్యాచ్ గెలిస్తే కన్ఫర్మ్ గా ప్లే ఆఫ్ వెళ్ళిపోయినట్టే. మరి పంజాబ్ అయితే ఈ మ్యాచ్ అనేది గెలాలి, చావు రేవో అనేది తేల్చుకోవాల్సిన మ్యాచ్ గానే మనం అయితే పరిశీలించుకోవాలి. మనం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఎలా గెలుస్తారు ఏమిటి అని చూసుకోవాలి ఉంది. మరి ఎక్కడ మరి జరుగుతుందంటే సాధ్య ఇంట్రెస్టింగ్ పిచ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద మొన్నటి ఎడిషన్ లో మనం చూసుకుంటే 200+ 6 వర్షం 4 వర్షం ఇప్పుడైతే ఓన్లీ రన్స్ ఏమిటో, ఆ పిచ్ అనేది కండిషన్ ఏమిటో అనేది ఎవరికి కూడా మరి అర్థమైతే కావట్లేదు. మరి వెరైటీ వెరైటీగా ఉంది. టాస్ గెలిచిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సరే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటే నాకు చాలా చాలా గ్రేట్ గా మన నాకు తెలుస్తుంది. మరి మొత్తం మీద అయితే తెలుస్తుంది ఏంటంటే 150 కానీ వస్తే చాలా 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 కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసింది 140 వచ్చినా సరే కొంచెం కష్టంగానే మనం చెప్పుకోవచ్చు. 130 కానీ వస్తే చాలా చాలా మరి ఈజీగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎక్కువగా వికెట్లు అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్ ట్రాక్ గానే మనం చెప్పుకోవచ్చు ఎక్కువగా స్కోర్ అనేది వెళ్ళడం లేదు. మరి బంతి అనేది మరి బ్యాటింగ్ అనేది రావడానికి అయితే చాలా చాలా కష్టంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆగి వస్తువు ఉంది బంతి, అది చూసుకుంటే చాలా చాలా బెటర్గా నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఈసారి మరి ఎలాంటి పిచ్ అనేది అక్కడ మరి అలాంటి బౌలింగ్ పిచ్ అనేది ఎంత స్కోర్ అనేది కొడతారనేది మరి ఆ టీమ్స్ అనేది చూసుకోవడం పరిస్థితుంది. కానీ టాస్ అనేది అయితే చాలా చాలా కీలకంగా మరి మారిపోయింది అనేది మనకైతే మనం భావించుకోవచ్చు. అయితే మొత్తం మీద అయితే చూసుకుంటే మాత్రం నాకు తెలిసింది మరి టాస్ అనేది ఆర్సీబీ గెలిస్తే ఖచ్చితంగా ఆర్సీబీ విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ గెలిచినా మరి పంజాబ్దే విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. మరి మొత్తం మీద ఎక్కడైతే చూసుకుంటే బలాబలాలు ఒకసారి అయితే చూసుకుంటే ఆ బెంగళూరు మనం బలాబలాల్లో మనం ఒకసారి విశ్లేషించుకుంటే పారికన్ కోహ్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికోనే అవుట్ చేస్తే మరి ఆర్సీబీ పని అయితే సగం పని అయిపోయినట్టుగానే అనేది మనకైతే భావించవచ్చు. కానీ ఒకటి పారికన్ అండ్ కోహ్లీ వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు, వెరీ వెరీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనం చెప్పుకోలేదంటే మరి మ్యాక్స్వెల్ అనేది మంచి ఫామ్ లోకి వచ్చింది. మొన్నటి బ్యాటింగ్ మనం అందరం కూడా చూసుకుంటాం, మాత్రం మ్యాక్స్వెల్ విషయంలో మాత్రం మెరుపులు సునామీ ఇన్నింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దాని తోడు మరి ఆ ఏబీ 360 మరి చేత గెలిస్తే మాత్రం మరి విజృంభణే అనేది మనకైతే చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఎంతవరకు కూడా మరి బెంగళూరు అనేది ఎంత స్కోర్ టార్గెట్ అనేది ఇస్తుందా, లేకపోతే చేదింగ్ అనేది దిగుతుందా, లేకపోతే ఏమిటది చూసుకోని పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మంచి బలంగానే ఉందనేది మనకైతే చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చెప్పుకుంటే
టామ్ డేవిడ్ కి మరి ఇంకోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా సరే ఏదైనా మార్పులు దిగే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనేది మనకైతే చెప్పుకోవచ్చు. ఎర్లెన్స్ తీసి ఏదన్నా ఇంకొక ప్లేయర్ ని ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ఏమిటో చూసుకో పరిస్థితి ఉంది. మరి ఏదన్నా కెమ్మి జేమ్సన్ గానీ ఏమన్నా ఉండే ఛాన్స్ అనేది ఉంది అనేది నాకైతే అనిపిస్తుంది. మొత్తం మీద అయితే చూసుకుంటే మాత్రం మరి బౌలింగ్ లో మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ చాహల్ అయితే పరిస్థితి అయితే వెరీ 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 ఇంట్రెస్టింగ్ ప్యాట్ గానే మనం చెప్పుకోవచ్చు. సిరాజ్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం అయితే చెప్పుకోవాలి, దానికి ఏమీ తక్కువ కూడా లేదు. మనం ముఖ్యంగా మనం చెప్పుకుంటే మాత్రం బౌలర్ లో మాత్రం కీలకమైన బౌలర్స్ గానే మనం అయితే పరిగణించుకోవాలి. మరి మొత్తం మీద అయితే చూసుకుంటే మాత్రం బెంగళూరు బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ పర్ఫెక్ట్ గా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది. ఇక్కడైతే కొంచెం బౌలింగ్ లో అయితే రన్స్ అనేది తక్కువగా ఇచ్చుకొని వికెట్లు అనేది తీసుకుంటే చాలా చాలా బెటర్ గా నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఎంతవరకు ఏం చేస్తుంది ఏమిటి అనేది చూసుకోని పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి ఈ జట్టు అనేది విజయం అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది నాకైతే మరి అర్థమవుతుంది. మరి మొత్తం మీద అయితే చూసుకుంటే మాత్రం నెక్స్ట్ టీం కి వచ్చేస్తే మాత్రం మరి నెక్స్ట్ టీమ్ మనం అందరికి కూడా తెలుసు ఇక్కడ పంజాబ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మనం చెప్పుకోవాలి. మరి ఇక్కడైతే రాహుల్ అండ్ అగర్వాల్ వీళ్ళిద్దరిని అవుట్ చేస్తే విజయ్గా మరి పంజాబ్ అనేది మరి ఇంటికి వెళ్ళిపోవలసిందిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ బలంగా ఓపెనర్స్ గా మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద సౌత్ ఆఫ్రికా ఓపెనర్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా బాగానే కొడుతున్నాడు, ఆడికేం తప్పు కూడా లేడు. ఇక్కడ మనం ఇక్కడైతే ఇంకో విధంగా మనం చెప్పుకుంటే షారూఖ్ ఖాన్ మొన్న అయితే సంచలనంగా కొట్టాడు అనేది మనకైతే చెప్పుకోవచ్చు. మంచిగానే బ్యాట్స్మెన్ దొరికాడరా అనేది మనకైతే తెలుస్తుంది. పురాణ్ బాగానే కొడుతున్నా హైయెస్ట్ స్కోర్ అనేది రాబట్టుకోపోతున్నాడు, చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అనేది మనకైతే భావించవచ్చు. మొత్తం మీదకైతే మనం ముఖ్యంగా మనం భావించుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసింది ఏమిటంటే మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం సమస్య ఉంది అనేది మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా మనం అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి ఇక్కడ బౌలింగ్ లో మనం అయితే చెప్పుకుంటే సింగ్ నిండి కానీ షమి నిండి కానీ మరి ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చాడు, అదైతే కట్టర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ గా నాకైతే అనిపిస్తుంది. రవి బిఎస్వాన్ ఆలిన్ అయితే ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చాడు కూడా. ఒక మాట చెప్పుకోవాలంటే ఖచ్చితంగా సరే ఏదో ఒకటి బౌలింగ్ లో మాత్రం ఏదన్నా చేంజింగ్ అనేది కనిపించవచ్చు అనేది నాకైతే అర్థమవుతుంది. మరి అయితే ఒక మాట మనం చెప్పుకుంటే మాత్రం షమి కానీ రవి బిఎస్వాన్ కానీ మనం ఇక్కడ అయితే చెప్పుకుంటే మాత్రం ఇంకో బౌలర్ విషయంలోకి వచ్చేస్తే మాత్రం ఆలిన్ కానీ మరి సింగ్ కానీ వెరీ వెరీ యాక్సెంట్ గా మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద స్పిన్నర్ కూడా వెరీ వెరీ యాక్సెంట్ గా బాగానే వేస్తున్నారు. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి ఫీలింగ్ అనేది తప్పుడాలు అనేది కొంచెం ఉంది అనేది మనకైతే భావించవచ్చు. కానీ ఒకటి మిడిల్ ఆర్డర్ సమస్య అనేది ఇక్కడ ఉంది అనేది మనకైతే భావించవచ్చు. మరి బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ మరి ఎక్సలెంట్ గా ఉంది అనేది మనకైతే భావించవచ్చు. మరి మొత్తం మీద చూసుకుంటే మరి విజయం పదంగా నాకైతే అనిపిస్తుంది ఏంటంటే 50-50 ఛాన్స్ అనేది ఉంది అనేది మనకైతే చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద చూసుకుంటే 100% కూడా మన ఈ టీము గెలుస్తుంది అనేది మనకైతే తెలుస్తులేదు. ఎందుకంటే ఇద్దరిలోనూ చాలా బలంగా ఉంది, చాలా చాలా బలంగా ఇద్దరిలో కూడా స్టామినాస్ మనం అయితే చూసుకుంటే మాత్రం మరి ఎనాలిసిస్ మనం పరంగా మనం అయితే చూసుకుంటే మాత్రం ఒకసారి ఏమో ఆర్సీబీకి ఎక్కువగా ఉండే పంజాబ్కి ఒకసారి ఎక్కువగా ఉన్నాయి. నాకైతే తెలిసింది ఏంటంటే ఆర్సీబీకే ఎక్కువగా ఉన్నాయి అనేది నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఎవరు గెలుస్తుంది ఏమిటని చూసుకోని పరిస్తుంది. నాకు తెలిసిందంటే 50-50 ఛాన్స్ అనేది ఇద్దరికి కూడా ఉంది అనేది నాకైతే అనిపిస్తుంది. మరి మీరైతే మరి ఏ జట్టు ఓటు వేస్తారని కింద కామెంట్ సెక్షన్ లో మరి తెలుపుతారని నేనైతే మనసారి అయితే కోరుకుంటాం. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే పెట్టినా మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ పెట్టి చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటాం. మరి వచ్చే అనస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మీ అని మీ సంగ బాబా.